వెల్కమ్ టు మల్టీమీడియా ప్రవణాముల వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 3:6. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ఇక్కడ మరి ఈ కీర్తన దావీదు రాస్తున్నారండి. 10,000 మంది దండెత్తి వచ్చి నన్ను మోహరించినా సరే నేనైతే భయపడను అంటున్నాడండి. మరి ఒకసారి మరి దావీదు జీవితంలో మరి ఇలాంటి సంఘటన ఒకటి, ఇలాంటి సంఘటన చాలా ఆయన ఫేస్ చేశారండి. మరి ఒక సంఘటన గురించి నేను మీకు చెప్తాను. అదేంటంటే మరి ఒకసారి ఆయన సౌలుకి భయపడి, మరి సౌలు దావీదును తరుముతున్నప్పుడు ఆయన గుహల్లోనూ కొండల్లోనూ అడవుల్లోనూ అలా దాక్కుంటున్నప్పుడు మరి కొంతమంది జనము ఆయన దగ్గరికి, దావీ దగ్గరికి రావడం జరిగిందండి. మరి ఎవరైతే అసమాధానంతో ఉన్నారో, ఎవరైతే అప్పులతో ఉన్నారో వీళ్ళందరూ మరి దావీ దగ్గరికి వచ్చినప్పుడు దావీదు వారికి అధిపతిగా మారిపోయాడండి. మరి దావీదు అప్పటి నుంచి వారి యొక్క బాగోగులను చూసుకోవడం జరిగిందనమాట. అయితే మరి వీరు ఫిలిస్తీయా దేశంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని గ్రామాలు వీరికి ఇవ్వబడినాయండి. వీరు సిక్లగ్ అనే గ్రామంలో మరి నివసించడం జరిగింది. దావీదు మరి ఆయనకు సంబంధించిన ఈ 400 మంది కూడా మరి ఈ జనాంగం మొత్తము మరి ఒకసారి మరి దావీదు మరి యోధులందరూ కలిసి మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు, యుద్ధానికి వెళ్ళి థర్డ్ డే మరి వాళ్ళు రిటర్న్ అయిపోయినప్పుడు మరి ఈ గ్రామంలో అన్నిటినీ కూడా మరి అమాలేకులు మరి కాల్చివేయడము, అలాగే మరి అల్పులేంటి, గనులేంటి, స్త్రీలేంటి, వీళ్ళందరి పిల్లలేంటి, వీళ్ళందరినీ చెరపట్టి తీసుకెళ్ళిపోవడం జరిగిందండి. తీసుకెళ్ళిపోయినప్పుడు మరి ఈ 400 మంది కూడా మరి అక్కడ 600 మందిగా అయ్యారు. మరి వీళ్ళు ఎంతగానో మరి ఆ చెరపట్టబడిన వారి గురించి, ఎంతగానో వారి శక్తికి మించి కూడా వారు ఎంతగానో దుఃఖించడం జరిగిందండి. అయితే మరి వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళలో వాళ్ళు ఆలోచన చేసుకున్నారండి, మనం రాళ్ళు రువ్వి మరి దావీదుని చంపేయాలి అని చెప్పేసి. మరి ఎవరైతే మరి దావీదు దగ్గరికి వచ్చారో మరి వీళ్ళందరూ వీళ్ళందరికీ మరి దావీదు అధిపతిగా అయిపోయాడు, మరి దావీదు వీళ్ళకి సహాయం చేస్తూ వచ్చాడు, మరి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా మరి ఈయనకి శత్రువులుగా మారిపోవడం జరిగిందండి. మరి అయితే మరి అలాంటి సిచ్యువేషన్లో మరి దావీదు ఏమాత్రము కృంగిపోలేదండి. మరి 30:6 చూసుకున్నట్టయితే దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనక దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను. ఇక్కడ చూడండి, దావీదు అంటండి తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. మరి 600 మంది ఒక సైడ్ ఉన్నారండి, మరి దావీదు ఒక్కడే ఒక సైడ్ ఉన్నాడండి. మరి అయినా సరే ఏమాత్రము కృంగిపోలేదు, ఏమాత్రము అధైర్యపడలేదు, ఏమాత్రము భయపడలేదండి. తన దేవుడైన యెహోవాను బట్టి ఆయన ధైర్యము తెచ్చుకున్నాడంట అండి. తర్వాత మరి ఆపద నుంచి కూడా ఆయన రక్షించబడతాము, తమ వాళ్ళందరినీ కూడా మరి మళ్ళా తిరిగి తీసుకురావడం కూడా జరిగింది. మరి 600 మంది ఎవరికైతే మరి ఆయన సహాయం చేస్తూ వచ్చాడో మరి వాళ్ళందరూ ఒక్కసారిగా మరి శత్రువులుగా మారిపోయారండి. అందుకే మరి కీర్తనలు 118:8 ఈ విధంగా ఉందండి, మనుషులను నమ్ముకున్నట కంటే మరి యెహోవాను నమ్ముకున్నట మేలు అని చెప్పేసి. అదేవిధంగా మరి ఈ జనాంగం మొత్తం ఒక్కసారిగా స్నేహితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా శత్రువులు అయిపోయినప్పటికీ కూడా మరి దావీదు ఏమాత్రమూ అధైర్యపడలేదు, ఏమాత్రమూ భయపడలేదండి. అలాగే ఈరోజు మీరు ఏదైనా ఒక పెద్ద సమస్య గుండా మీరు వెళ్తున్నారేమో, మరి 600 సమస్యలు మిమ్మల్ని భయపడుతున్నాయేమో, మరి 600 మంది శత్రువులు మీ ముందున్నారేమో, కానీ భయపడాల్సిన అవసరం లేదండి. మరి దావీదు ఏ విధంగా మరి ఒక్క మరి కొన్ని మినిట్స్లో మరి వాళ్ళు రాళ్ళరువి చంపేయగలరు, కానీ అలాంటి వెరీ మూమెంట్లో కూడా మరి ఆయన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడండి. అలాగే ఈరోజు మన దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాల్సిన వారిగా ఉన్నామండి. మీ శత్రువులు ఎవరైనా సరే మరి మీ పాదముల దగ్గర పెట్టగలిగిన దేవుడు మరి మన దేవుడై ఉన్నారండి. మరి ఏ విధంగా దావీదుకి అక్కడ పరిస్థితులన్నీ అనుకూలపరిచారో అదేవిధంగా మరి ఈరోజు మీరు ఆధారపడుతున్నారేమో, బాధపడుతున్నారేమో, ఈ సమస్య నుంచి ఎలా నేను బయటకు వస్తాను, ఈ నా శత్రువు నుంచి నేను ఎలాగ నేను తప్పించుకోగలను అనుకుంటున్నారేమో, కానీ మీరు మొరపెట్టండి, దేవునికి ప్రార్థన చేయండి, తప్పకుండా దేవుడు మీ సమస్య నుంచి మిమ్మల్ని విడుదల చేస్తారండి. ఓకేనండి, మరి ఈ చిన్న వాక్యాన్ని బట్టి మనం ప్రేయర్ చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నాయన, ప్రభా యేసయ్య సహాయం చేయండి తండ్రి. నాయన 10,000 మంది దండెత్తి మోహరించినను, నేను భయపడను అని ప్రభా నాయన దేవ దావీదు ఏ విధంగా ధైర్యంగా చెప్తున్నాడు ప్రభా. దావీదు ఏ విధంగా ప్రభా తండ్రి మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు ప్రభా తండ్రి నాయన ప్రభా. అవును ప్రభా, మీరు మాకుండగా తండ్రి నాయన 10,000 కంటే శ్రేష్ఠుడు నాయన దేవ, అంతకంటే నాయన ప్రభా దేవ శ్రేష్ఠుడైన దేవుడు, అంతకన్నా బలమైన దేవుడు తండ్రి మీరు మాకుండగా. దేనిని బట్టి మేము కురిగిపోయిన అవసరం లేదు నాయన, భయపడాల్సిన అవసరం లేదు నాయన. దేవానాయన దయతో సహాయం దయచేయండి నాయన, కృప చూపించి దయచూపించండి నాయన. దేవ మరి ప్రియులు మరి ఎలాంటి సమస్య గుండా వారు వెళ్తున్నారో దేవా నాయన తన్ని మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి సహాయించండి నాయన. ఆ సమస్య నుంచి వారిని విడిపించండి నాయన, కృప చూపించండి దయ చూపించండి నాయన. దేవ ఇదిగో ప్రభా మరి ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే చూస్తున్నారో వారికి మీ ఆత్మ తోడుగా ఉంచండి నాయన. ఈ రోజు వారు చేసిన పనులన్నింటిలో కూడా తన్ని మీ ఆత్మ తోడుగా ఉంచి వారికి జయమును దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.